అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో కానీ, సెక్రటేరియట్లో కానీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీరు ఆ సీనియారిటీని, ఆ ఎక్స్పీరియన్స్ను, ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా, వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని పాత్రికే మిత్రులతో జనరల్ చిట్ చాట్ చేస్తాం. వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు, అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు. మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం. నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి మారినా, పాతకాలం వాళ్ళు దాన్ని ఆ లైన్ పెట్టుకునేటోళ్ళు, ఆ థిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. అనుకున్నా అన్నరాను, లేకపోతే ఏదైనా జనరల్ చిట్చాట్కి వస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్ చిట్చాట్ ఎప్పుడో గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు, మరి అది రికార్డ్ చేసుకొని బయటకు వారు అనెథికల్గా. మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం, అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ. పెద్ద అటెన్షన్ రాజేమంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నవ్వు. అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అది ఏమన్నా భావ్యమా? దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది. మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడొద్దని కాదు. ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా, కానీ ఆ వాళ్ళని అన్నామనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది. సో ఇట్లాంటివి అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు, సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు. మీరు ఒక లైన్ పెట్టుకోండి, మీ ఆరోగ్య భద్రత కార్డు. మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది, మేమేమో ఢిల్లీలో ఉన్నాం, మాకు ఢిల్లీలో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు. ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలనో చేయండి, ఒకవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినాను. వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి. తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చింది. నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, వీళ్ళు అక్రిడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు, మధ్యత తరహా పత్రికలు, పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. అంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు. ప్రతిసారి మళ్ళీ రావాలా, అడగాల, ప్రతి వ్యక్తిని